హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికన్నా ముందు నా వీడియోస్ని చూడాలనుకునే వాళ్ళు ఈ రిషి టైలర్స్ అనే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ రిషి టైలర్స్ పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే ఈ రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే దీని పక్కనే వచ్చిన ఈ గంట సింబల్ను కూడా మీరు ఆన్ చేయడం వలన నేను ఏ వీడియో చేసినా డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ను వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త ప్రయోగం చేద్దాం, ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలని నిర్ణయించుకున్నానండి. ఇప్పటివరకు మన ఫార్ములాను చూసి చాలామంది నేర్చుకున్నారు, నేర్చుకుంటున్నారు. అయితే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉండిపోయాయి. నాతో పాటు కొన్ని వీడియోస్ చూడటం వల్ల రకరకాల ఫార్ములాస్ వీడియోస్ చూసి ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్టా, అది కరెక్టా అని ఒక సందిగ్ధంలో ఉండిపోయారు. ఆ సందిగ్ధంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేసే ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒక మెజర్మెంట్స్ తీసుకొని ఆ మెజర్మెంట్స్ కటింగ్ చేసి అది అవుట్పుట్ అయిన తర్వాత బాడీ మీదకి వెళ్ళాక ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మీకు ఎడిటింగ్ లేకుండా కట్ చేయకుండా లైవ్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అయితే లైవ్లో మెజర్మెంట్స్ తీయటానికి వీలు పడదు కనుక మెజర్మెంట్స్ మీకు ఇప్పుడు తీసి చూపించేస్తాను. కరెక్ట్గా 2:30 మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత 2 గంటలకి లేదా 2:30కి లైవ్ ప్రారంభమవుతుంది. ఆ లైవ్లో ఇప్పుడు తీసిన మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి అండ్ అవుట్పుట్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, నేను చెప్పిన ఫార్ములా కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అనేది మీకు నిర్ధారణ చూపించడానికి, ప్రూఫ్ చూపించడానికి నేను ఈ వీడియో అనేది ప్లాన్ చేస్తున్నాను. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కానీ లేదా నేను గొప్ప అని చెప్పుకోవడానికి కాదు చేస్తుంది కాదు, నా దగ్గర విద్య నేర్చుకుంటున్న నా స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక భరోసా, ఒక గ్యారంటీ, ఒక నమ్మకాన్ని కలిగించడానికి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. కరెక్ట్గా 2:30కి వీడియో లైవ్ అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి చెప్తాను, నాతో పాటు మీరు కూడా నోట్ చేసుకోండి. సో మెజర్మెంట్స్ ఎలా తీయాలో క్రితం వీడియోలో చూపించాను. అప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీయాలో మాత్రమే చూపించాను, ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి కూడా నేను ఇక్కడ తెలియపరుస్తాను. అవి నాతో పాటు మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మన బ్లౌజులు చూసారా, ఈ ఈ సైడ్లో ఫోల్డ్స్ వస్తున్నాయి. ఈ ఫోల్డ్స్ కూడా రానివ్వకుండా నేను కటింగ్స్ చాలాసార్లు చెప్పాను. సో ఈ ఇప్పుడు ఈ కటింగ్ ఈ ఫోల్డ్స్ అనేవి కూడా రాకుండా ఎలా చేయాలో ఈ బ్లౌజ్ మీరు వేసుకున్న తర్వాత లాస్ట్ని అవుట్ఫుట్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఈ ఫోల్డ్స్ రింకల్స్ లేకుండా ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది నా ఫార్ములా ప్రకారం మీకు తెలుస్తుంది. ఫస్ట్ లెంగ్త్ నోట్ చేసుకోండి, 13.5, 16 షోల్డర్, 13.5, 16 షోల్డర్, హ్యాండ్ లెంగ్త్ 2. ఆర్మోర్ 16.5, 37, 38, 31, 7.5, 9.5. ఫ్రంట్ లెంగ్త్ 10.5,
అండ్ 13. సో ఇవి మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ ప్రకారం మీకు కటింగ్ చేసి అండ్ స్టిచ్చింగ్ చేసి బాడీ మీదకి వెళ్ళే అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మీకు లైవ్లో చేస్తాను. లైవ్ అనేది 2 నుంచి 2.5 ఈ టైం మధ్యలో, లంచ్ అవర్ తర్వాత ప్రారంభమవుతుంది. గెట్ రెడీ.